వివేకానంద రెడ్డి హత్య కేసులో అటువైపు ఇటువైపు తెలుగుదేశం నాయకులు దాదాపు చాలామంది ఈరోజు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ చేయించారు, లేదా చేయించగలరు, చేయగలరు అని కూడా కొంతమంది అన్నారు. అలాగే కేసును పక్కతో పట్టించడానికి ప్రయత్నించారన్నారు. అవినాష్ రెడ్డి అయితే ఇంకా పూర్తిగా ఆయనది నిర్ధారణ అయిపోయింది, ఆయన అరెస్ట్ చేయడమే తరువాత అయినట్టుగా మాట్లాడుతున్నారు. రెండో వైపున ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తమ కోణం నుంచి తన మీద కొన్ని ప్రశ్నలు ఏమనెత్తుతున్నారు. అవినాష్ రెడ్డిని అదే పనిగా మీరు వేలెత్తి చూపుతున్నారు, కానీ డాక్టర్ సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వాళ్ళ పాత్ర ఏంటి? మొదట్లో మీరు ఎర్రగంగిరెడ్డిని ఎందుకు పరామర్శించారు? రెండవది, మీ దగ్గర రహస్యం ఆయన ఉత్తరం ఉన్నా కానీ దాని గురించి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? కాబట్టి అవినాష్ రెడ్డి పొరపడడానికి మీరే కారణమైండొచ్చు కదా అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంకోటి, ఎర్రగంగిరెడ్డి వాళ్ళు ఒక కాంట్రాక్ట్కు సంబంధించిన డబ్బుల్లో పేచి వచ్చి హత్య చేయించారు అని చెప్పినటువంటి దస్తగిరి తర్వాత అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు చేర్చడము, అవినాష్ రెడ్డి దగ్గర ఆగిపోవటము ఇది జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటనేది ఆయన ఇంకో ప్రశ్న. వాస్తవంగా ప్రతిపక్షం విమర్శ ఒకటి, కానీ ప్రభుత్వ సలహాదారు ఇవన్నీ మాట్లాడడం అనేసరికి దాని స్వభావం, రాజకీయ స్వభావం మార్పు వస్తుంది అనేది నిజం. కానీ మా మీద చేస్తున్నప్పుడు, మా ముఖ్యమంత్రి మీద చేస్తున్నప్పుడు, వైఎస్ కుటుంబం మీద చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం అనేది ఆయన యొక్క సమర్థన. ఈరోజు పత్రికల్లో డాక్టర్ సునీతారెడ్డి భర్త నారెడ్డి భాస్కర్ రెడ్డి నారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన వాంగ్మూలం ఇచ్చారని చెప్పినటువంటివి, కానీ ఇంకా చాలామందివి వచ్చాయి, దాదాపు ఒక పేజీన్నర. వీటి అన్నింటిలో కూడా దాదాపు ఒకటే పంథం కనిపిస్తుంది. కొత్త విషయాలు పెద్దగా లేవు వాస్తవానికి. దీంతో సంచలనం, దీంతో షాక్ అంటున్నారు, కానీ ముందు నుంచి వింటూ వస్తున్నవి. కానీ డాక్టర్ సునీత చెప్పిన దాంట్లోనే ముఖ్యమంత్రి అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతారు అని అన్నాడు. అలాగే సిబిఐకి సంబంధించి వాళ్ళిద్దరిని కాపాడమని, వాళ్ళు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పాడు జగన్ చెప్పారని డీజీపీ చెప్పారని ఆమె చెప్పినట్టుగా మీడియాలో వచ్చాయి. ఇప్పుడు ఈ మొత్తంలో ఎవరెవరితో ఇప్పుడు ఏం చెప్పారు, ఆ చెప్పిందని ఇంకోరు ఏం చెప్పారు, ఇప్పుడు దస్తగిరి వాంగ్మూలం తీసుకుంటే వాళ్ళు నాదో చెప్పారని, ఎర్రగంగిరెడ్డి చెప్పారని, దస్తగిరికి చెప్పాడు అనేది ఇక్కడ ఆరోపణ. అది రెండో దశలో చూపించారని ప్రభుత్వం అంటుంది. వీటన్నిటికీ ఎక్కడ తలా తోక, అది అంతం, ఏది మొదలు, ఏది చివర, దేని దగ్గర ఆగిపోవాలి మనం చెప్పలేం. ఖచ్చితంగా వాళ్ళే చంపారని వీళ్ళు, లేదా వీళ్ళే కారణం అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు మాట్లాడే తీరు ఒక విధంగా ఉంది. కానీ దర్యాప్తు సమగ్రంగా జరగాలి, లోతుగా జరగాలి, నిజాలు బయటికి రావాలి, ఎవరు దోషులైనా శిక్షించబడాలి అని కోరుకునే వాళ్లకు ఇంత బహిరంగ రచ్చ రభస ఎందుకు అనుమతించబడుతుంది దీని మీద? ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం వివేకానందరెడ్డి రెండవ వివాహం. దాని గురించి అప్పుడు మాట్లాడే, అప్పుడు ప్రధానంగా తీసుకొచ్చేవాళ్ళు, మాతో చర్చల్లో కూడా చాలామంది అదే చెప్పేవాళ్ళు, అదే కారణమని కూడా వాదించేవాళ్ళు. ఇప్పుడు ఇటువైపు వాళ్ళు దాన్ని ప్రభుత్వం పక్షం నుంచి అది మాట్లాడుతున్నారు, మేము అనివార్య పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది అని. ఈ విధంగా చూసినప్పుడు అసలు సిబిఐ ఏం చేస్తుందని నా ప్రశ్న. రాష్ట్రంలో వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, దర్యాప్తు సరిగ్గా జరగదని కదా సిబిఐకి కోర్టు అప్పగించింది. మరి మొత్తం సిబిఐకి చెప్పినవి నూట 161 సిఆర్పిసి 161, 164 కింద ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తే ఇంకా దర్యాప్తు ప్రభావితం కాదా? అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు జాత పడరా? ఎందుకు ఈ అనుమతిస్తుంది సిబిఐ? సిబిఐ వ్యూహం ఏంటి? సిబిఐ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి సిబిఐ ఇది వరకే చేసినట్టే మళ్ళీ చేస్తుందన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. కానీ నా ప్రశ్న, సిబిఐ చాలా నిగూఢంగా తన పట్టుగా దర్యాప్తు జరిపే బదులు వాంగ్మూలాలన్నీ కొంతమందికి ఎందుకు వాళ్ళు విడుదల చేస్తున్నారు? అవి పూర్తి పాఠాలు వస్తూ ఉంటే, వాటి ద్వారా రకరకాల వ్యాఖ్యానాలు అటు ఇటు వినిపిస్తుంటే సిబిఐ అధికారులు కనీసం లాంఛనంగా కూడా వాటిని ఎందుకు
తోసిపుచ్చడం లేదు, మేము పూర్తి విషయాలు తర్వాత చెప్తాము, వీటన్నిటితో మీరు కొట్టుకుపోకండి అని ప్రజలు ఎందుకు హెచ్చరించడం లేదు? ఇది పెద్ద ప్రశ్న. అట్లాగే అటువైపు వాదనలు, ఇటువైపు వాదనలు, అటువైపు ఉదాహరణకు డాక్టర్ సునీత తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారని ఈరోజు సజ్జల చెప్తున్నారు. ఇదివరకు కూడా అటువంటి ఆరోపణ ఆయన చేసినట్టుగా వచ్చింది. అలాగే ఒక ఉదయ్ రెడ్డి కానీ, లేకపోతే ఇంకొక ఒక దశలో దస్తగిరి కానీ, ఇంకా ఇతరులు కానీ, వీళ్ళందరూ కూడా తమకు రక్షణ గోవిందరెడ్డి అని ఆయన అనుకుంటారు, సిఐ శంకరయ్య, ఇట్లా చాలామంది మాకు రక్షణ లేదు, మా మీద ఒత్తిడి చేస్తున్నారని వాళ్ళు కోర్టులోకి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కలిసి గతం కంటే కూడా చాలా గజిబిజైన ఒక పరిస్థితి సృష్టిస్తే, సిబిఐ ఒక ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా దీనికి ఆజ్యం పోస్తుందేమో అనిపిస్తుంది. కావాలని వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సిబిఐ దర్యాప్తు పద్ధతుల్లో కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి అనే ప్రతీతి. ఇక్కడ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి, అప్రూవర్లుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు, క్యూజిన్ అప్రూవర్గా మార్చవచ్చు అని హైకోర్టు చెప్పాక కూడా మళ్ళీ ఈరోజు ఎలా మారుస్తారని నిపుణులు చెప్పారని సజ్జల అంటున్నారు. అవన్నీ చట్టం ముందు నిలబడవు సార్, దర్యాప్తు సంస్థల చేతిలో పోయాక వాళ్ళు కోర్టులు తప్ప. ఈ దర్యాప్తు సంస్థలు అన్నింటినీ చంద్రబాబు నడిపిస్తున్నారు అని చెప్పడం, అది వాస్తవాలతో పొసుగుతుందా? అంతర్గతంగా కుటుంబంలో ఎలా మలగుడతా సర్దుబాటు కోసం సంఘర్షణ పడ్డారు, ఎవరితో ఎవరు ఏమన్నారు, ఎప్పుడు ఏం జరిగింది, అవన్నీ అంతర్గత విషయాలు కావచ్చు. కానీ పాలన, దర్యాప్తు, విచారణ, నిందితులు, ఇవన్నీ కూడా చట్టబద్ధంగా జరగాల్సిన అంశాలు కదా. వీటిలో ఎందుకు మేము ఇంతకాలం ఇది మాట్లాడలేదు, మేము ఇంతకాలం దీన్ని చూసి చూడనట్టుగా పోయామని మీరెందుకు చెప్తున్నారు? అలాగే జగన్ ఎన్నికల మీద ప్రభావం పడుతుందని ఏడాది కాలం దాదాపు ఊరుకున్నానని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? అలాగే హత్య వల్ల ఆ సానుభూతి జగన్కు ఉపయోగపడింది, అది వ్యతిరేకంగా మాట్లాడితే నెగిటివ్ అయ్యేది, ఇవన్నీ రాజకీయ అంశాలు కదా. ఖచ్చితంగా హత్య చేశారు, దానికి ఉపయోగించిన పద్ధతులు ఏంటి, ఆయుధాలు ఏంటి, దొరికాయి కదా అవి కొన్ని. వాటి అంటే ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది బదులు పొలిటికల్ ఇన్సినియేషన్స్ అంటారు, అంటే ఒకరి మీద ఒకరు సందేహాలు లేవనెత్తే విధంగా మాట్లాడుకుంటున్న ఈ పద్ధతి మటుకు అంత పెద్ద కుటుంబంలో, అంటే కీలకమైన కుటుంబంలో హత్య విషయంలో జరగాల్సింది కాదు. ప్రభుత్వం కూడా తమ మీద వచ్చే వాటిని ఖండించడం ఒక తీరు, కానీ ప్రోయాక్టివ్ రోల్ జగన్ ప్రభుత్వం నుంచి లేదనేది మాత్రం నిజం. తెలుగుదేశం వాదన అది ఎప్పుడు ఒక విధంగా ఉంది, అంటే మొదట్లో ఒక విధంగా, తర్వాత కొంత మారాక ఒక విధంగా ఉంది. ఇంకా డాక్టర్ సునీత అయినా, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అయినా, ఎవరైనా సరే ఇలాంటి కేసులు వచ్చినప్పుడు సహజంగా ప్రశ్నించడాలు, సందేహించడాలు, అందరు చెప్పిన తీసుకోవడాలు జరుగుతాయి. ఇందులో మళ్ళీ కొంతమంది కుటుంబ సభ్యులకు మినహాయింపు అంటూ ఏమీ ఉండదు, వాళ్ళు నిజానికి ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటారు మనకు తెలుసు. చాలా ఈ దర్యాప్తుకు సంబంధించిన సాహిత్యం మనం చదివినప్పుడు, అందుకనే ఇక్కడ సిబిఐ కావాలని ఉద్దేశపూర్వకంగా దీన్ని అనుమతిస్తూ ఉంది. వాళ్లే అనేక విషయాలు బయటపెట్టి అటు ఇటు తికమక పాటించి పరస్పర విరుద్ధమైన వాదనలకు అవకాశం ఇస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా ముగించాలి. న్యాయస్థానాలు కూడా ఈ విషయాల మీద ఇష్టానుసారం విశృంఖలమైన ఊహాగానాలు, వాదోపవాదాలు వద్దని ఆంక్షలు విధించాలి. మీడియాలో సరే, మీడియాకు దొరికింది ప్రచురించే స్వేచ్ఛ ఉంటుందనుకున్నా, మీడియాలో కొందరికి మటుకే, కొన్ని మటుకే దొరికి వాళ్ళు ఒక విధంగానే చెప్పేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇప్పుడు సాక్షి చదివితే ఒక విధమైన వార్తలు దొరుకుతాయి, ఆంధ్రజ్యోతి చదివితే ఇంకో విధమైన వార్తలు, ఎట్లా వీటి మధ్య? కాబట్టి ఇక్కడ నా ఉద్దేశంలో సిబిఐకి అప్పగించారు. సిబిఐ కోర్టులు పూర్తిగా దీన్ని తమ అదుపులోకి తీసుకోవాలి. బయట జరిగే చర్చలు, ఆరోపణలు, వాదోపవాదాలు ఇవన్నీ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తాయనే వాస్తవాన్ని గుర్తించాలి. దర్యాప్తులో ఎవరికి మినహాయింపు ఉండదు, ఎవరు కూడా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో, పార్టీల్లో కానీ, ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా ఉన్నవాళ్ళు
పెద్ద పెద్ద ప్రచార పనులు అవన్నీ కూడా బహిరంగంగా చేసే కార్యక్రమం పెట్టుకుంటే అది కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావాలు ఏమీ లేకుండా ఉండాలి అంటే సిబిఐ ప్రభావశీలంగా పనిచేయాలి. సిబిఐ మీద కూడా న్యాయస్థానానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఇటువరకు వెళ్ళారు కదా వాటిని ప్రశ్నిస్తూ జగన్ వీళ్ళందరూ కూడా. అందుకని ఇప్పుడు జగన్తో జగన్ సునీతతో అన్నారని ఆమె సిబిఐకి చెప్పారని సిబిఐ వాళ్ళు రాసుకుంటే దానికి చట్టపరంగా ఎంత విలువ ఇవ్వాలనేది న్యాయస్థానం నిర్ణయించాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డి చేశాడని స్పీకర్కు ఓం బిర్లాకు రాసినంత మాత్రాన స్పీకర్ నేరుగా ఎలా జోక్యం చేసుకుంటారు, సిబిఐతో మాట్లాడచ్చు లేదా ఆయన. అందుకనే ఇందులో రాజకీయమైన విషయము, సెంటిమెంట్లకు సంబంధించిన విషయము, వ్యక్తిగతమైన ఆరోపణలకు సంబంధించిన విషయము ఏదైనా సరే దర్యాప్తు విచారణ నిర్ధారణ ఆ పద్ధతిలో జరగాల్సిందే. కానీ ఇది ఒక ఎడతెగని పరస్పర సందేహాల పరంగా ఆరోపణల పరంగా మారితే ప్రజలకు వచ్చే స్పష్టత ఏమి లేదు. కొంతమంది అంటారు మీరేమనుకుంటారు చెప్పండి అని. అది అదే ఇంకా ఎవరికి వాళ్ళు చెప్పేటైతే అప్పుడు సిబిఐ ఎందుకు? ఇంకా ఉదాహరణకు సిబిఐ పట్ల కూడా మొదట వాళ్ళు కోరారు, అప్పుడు వీళ్ళు వస్తున్నారు, తర్వాత వీళ్ళు కోరారు, వాళ్ళు తటస్థంగా ఉండి తర్వాత ఆహ్వానించారు. సిబిఐ విషయంలో కూడా ఒకటే విధమైన వైఖరి లేదు. సిబిఐ మీద చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరు కూడా ధ్వజమెత్తిన సమయాలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ అయినా కానీ దేశంలో అదే దర్యాప్తు సంస్థ కాబట్టి నిర్వహిస్తుంది అది, కాబట్టి అది చేయాల్సిందే. కానీ వాళ్ళు కూడా రాజకీయంగా ఈ రాజకీయ చదరంగానికి లేకపోతే రాజకీయ యుద్ధానికి దోహదం చేసే విధంగా పాచికలయ్యడమే ఇక్కడ అభ్యంతరకరమైన విషయం. దానివల్ల నష్టం కూడా జరుగుతుంది.